చీఫ్ డాక్టర్ మహా స్ట్రీట్ డబ్బు లేకపోతే చూడని చెప్తున్నానా? ముఖ్య విషయం మాట్లాడాలంట. హలో హలో అరవింద్. ఏం శుభ? అరవింద్ వెంటనే హాస్పిటల్ వెనక నుంచి బయటకు వచ్చేసాయి. ఏ డాంగ్లీ వాళ్ళని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? అరవింద్ తొందర పడుకో, వాడిని మనం ఇప్పుడు ఏం చేయలేము. వాడి కంటికి చిక్కావంటే అంత అవ్యుద్ధం అవుతుంది. అరవింద్ ప్లీజ్ అండర్స్టాండ్. అరవింద్ ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి? హాస్పిటల్ వెనక పక్కొచ్చే నేను వస్తాను. వస్తాను. మైండ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఎందుకో అది నా వల్ల కాలేదు. దానికి కారణం తెలుసుకోవాలి. నేను వెంటనే గురుగారితో మాట్లాడాలి. అలా జరిగే అవకాశమే లేదు. డాంగ్లీ అందరి మైండ్ ని కంట్రోల్ చేయగలరు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? దక్షిణ భారతంలోని తమిళనాడులో ఉన్నాడు. అక్కడున్న ఒక వ్యక్తి మైండ్ నే కంట్రోల్ చేయలేకపోయానని చెప్తున్నా. తను అక్కడ ఉండకూడదు. అతన్ని తిరిగి రమ్మని చెప్పు. నేను రాను. ఎందుకు? నేను వాడి మైండ్ కంట్రోల్ చేయలేకపోయాను. దామో అది దామో రక్తం. అప్పుడే ఆయన్ని చంపేశాం, ఇప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుందో చూస్తా. వాళ్ళని ఫోన్ చేసినా మనం.
ఫోన్ చేసిందా? హాస్పిటల్ కూడా వాడు వచ్చాడని చెప్పింది. పెద్ద ప్రాబ్లం అనుకుంటాను. మమ్మల్ని రమ్మంది. ఓ గాడ్, ఏమైంది సుభా? మనం అనుకున్న దానికన్నా వాడు చాలా డేంజరస్. ప్రాణాలు కాపాడుకుని పారిపోయి రావడమే కష్టమైంది. అరవింద్, అరవింద్ ఏమైంది? అరవింద్, జీవితంలో ఏ వ్యక్తి అయినా ఎన్ని ఒడిదుడుగులు సంభవించినా ధైర్యంగా ఎదుర్కోవాలి అంటారు. పోరులో కూడా వెన్ను చూపించకూడదు అంటారు. ఇవాళ వాడికి వెన్ను చూపి పారిపోయి రావడం పెద్ద పౌరుషం అనుకుంటున్నావు కదూ? మనల్ని ఆస్ట్రేలియాలో కొట్టారు, శ్రీలంకలో కొట్టారు, ఇప్పుడు మన దేశానికే వచ్చి కొడుతున్నారు. మన వాడికి వెన్ను చూపి పిరికి వాళ్ళ పారిపోయి వచ్చాం. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అరవింద్, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం అన్నావు కదా, ఇప్పుడు ఒక్కొక్క దేశంతోనూ చావు దెబ్బలు తింటున్నావు. దెబ్బకి దెబ్బ కొట్టాలి. వాడు ప్రాణాలతో ఈ దేశం దాన్ని పోకూడదు. ఉద్దరవిన్, హిస్ టూ పవర్ఫుల్. వాడిని ఎదిరించి మనం గెలవలేం. అవును, గెలవలేము. ఇలా చేతులెత్తడానికి ఆ మ్యూజియంలో పురాతన వస్తువులతో పాటు పౌరుషాన్ని సమాధి చేశాం. దాన్ని బయటికి తీయాలి. అరవింద్, ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ముందు తెలుసుకోవాలి. రోషానికి పౌరుషానికి పోయి యుద్ధం చేశారే మన పక్క దేశంలో, గెలవగలిగారా? చచ్చిపోయారు. పౌరుషానికి ద్రోహానికి తేడా తెలుసుకో. ఒకే ఒక్క దేశాన్ని 9 దేశాలు కలిసి మట్టు పెట్టడం పౌరుషం కాదు, ద్రోహం. అర్థమైంది అరవింద్. వాణ్ణి వదిలిపెట్టమని నేను అంటం లేదు. దానికి ముందు నిమిషం నిమిషానికి వ్యాపిస్తున్న వ్యాధి నరికట్టాలి. ఆ తర్వాత వాణ్ణి అంతం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు మనం చేయలేం. చెయ్యగలం. వాడిని అంతం అందించడం, ఆ వ్యాధి నరికట్టడం ఒకే ఒక్కడి వల్ల అవుతుంది. బోధిధర్ముడు. ఆ డిఎన్ఏ రీసెర్చ్ మొదలు పెట్టాలి. బోధిధర్ముని శక్తి సామర్థ్యాన్ని మళ్లీ తీసుకురావాలి. మీరు చెప్పినట్టుగానే దెబ్బకు దెబ్బ కొడదాం. వాడిని కొట్టే కొట్టుడికి లోకంలో ఎక్కడైనా కల్లో కూడా ఒక భారతీయుడి మీద చేయివేయడానికి ఏ దేశస్థుడైనా భయపడాలి. అందుకు హ్యూమన్ జెనెటిక్ ల్యాబ్ కావాలి. ఎవ్వరికి తెలియకూడదు. 12 రోజులు మనం వాడి కంట పడకూడదు. నాకు తెలిసిన ఒక ల్యాబ్ ఉంది అక్కడ. 12 రోజులు మనం ఉండబోయే చోటు ఎవరికి తెలియకూడదంటే మీలో ఎవరో ఒకరు బయట నుంచి హెల్ప్ చేయాలి. ఆ వ్యక్తి కూడా మనం ఎక్కడున్నామో తెలియకూడదు. కరెక్ట్ మాల్తీ, యూఆర్ ద రైట్ పర్సన్. మనందరి సిమ్ కార్డ్స్ ని డియాక్టివేట్ చేయాలి. 2 కొత్త సిమ్ కార్డ్స్, ఒకటి మనకి, ఒకటి మాల్తీకి. మనకు అవసరమైన థింగ్స్ అన్ని మాలతి ద్వారానే వస్తాయి. కానీ మాలతికి మనం ఎక్కడున్నామో తెలీదు. ఎలాగో మీకు నేను చెప్తాను. మాలతి, నీ సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ని తీసుకోండి. రేపు కొత్త సిమ్ కార్డ్ పంపుతాం. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఆ ల్యాబ్ ఎక్కడుందో చెప్పు. ఇది అడయార్ బ్రిడ్జ్, ఇది గాంధీ మండపం, ఇది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. వీటి మధ్యలో ఉన్నదే ఐఐటి క్యాంపస్. అశ్విన్ చెప్పిన చోటు ఇదే. ఈ ఐఐటి వెనక ఓ పెద్ద అడవి ఉంది. ఐఐటి మొత్తం 650 ఎకరాలు. ఇందులో 450 ఎకరాలు ఫారెస్ట్. సిటీలో ఇంత పెద్ద ఫారెస్ట్ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఇది కాంపోసిట్స్ టెక్నాలజీ సెంటర్, ఇది మెషిన్ డైనమిక్స్ సెంటర్. దీనికి 4 కిలోమీటర్ల దూరంలో జెనెటిక్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్ కే మనం వెళ్లబోయేది. 12 రోజుల్లోపు ఎవరైనా వస్తే? లేదు సార్, లక్కీలీ ఇప్పుడు సెమిస్టర్ హాలిడేస్ ఇచ్చారు. నెక్స్ట్ 18 డేస్ క్లోజ్ అయ్యే ఉంటుంది. లోపలంతా జర్మన్ ఎక్విప్మెంట్స్. మనకు మెడిసిన్స్, మూలికలు, ఇంకేమైనా కావాలనుకుంటే బయట ఉన్న మాలతి ద్వారా తెప్పించుకోవచ్చు. ఓకే, అశ్విన్ ఎప్పుడు వస్తాడు? ల్యాబ్ కీ తీసుకుని మనకు కొత్త సిమ్ కార్డ్ కొని నైట్ 11 o'clock వచ్చేస్తాడు. అందరూ సిమ్ కార్డ్స్ డియాక్టివేట్ చేశారు కదా? చేసాం. ఓకే, రండి వెళ్దాం.